వృషిక రాశి ధనస్థానంలో శని తృతీయ స్థానంలో కుజుడు ఉండడము, ఇక్కడ కుజుడు తృతీయ స్థానంలో ప్రవేశించడం అనేది అద్భుతమైన స్థితి అని చెప్పడానికి అవకాశం ఉంది. గత 40 రోజుల నుండి బాధపడుతున్న వృషిక రాశి వారందరికీ ఈ నెల నుండి మే 1వ తారీఖు నుండి అద్భుతమైన ఫలితాలు రావడము, ధన ఆదాయం పెరగడము, మానసిక ఒత్తిడి బయటపడటము, స్థిరాస్తులు కొనాలన్న విషయంలో సత్ఫలితాలు రావడము, ఇల్లు మార్పుల వల్ల వచ్చే ఆనందకరమైన జీవనం అంతా కలగడము, స్థల మార్పు స్థాన మార్పు వలన మంచి ఫలితాలు కలగడము, తర్వాత ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ కోసం చేసే ప్రయత్నాలు సక్సెస్ఫుల్ అవ్వడము, ఇదంతా వృషిక రాశి వారి ఒక రకంగా చెప్పాలంటే 90% ఏది పట్టుకుంటే అది బంగారంలాగా చక్కటి ఫలితాలు ఇచ్చే అవకాశం కనబడుతుంది. కారణం ఏమిటంటే, రాశ్యాధిపతైన కుజుడు మకరంలోని ఉచ్చస్థితిలో ప్రవేశిస్తున్నప్పుడు తన ఇంటి గురించి ఆలోచించడం మొదలు పెడతాడు. అంచేత వృషిక రాశి వారిని తీసుకున్నా మేషరాశి వారిని తీసుకున్నా సత్ఫలితాలు వచ్చే అవకాశం బాగా కనిపిస్తాయన్నమాట. విక్రమ స్థానంలో ఉన్నాడు, విక్రమము అంటే మోర్ డైనమిక్ మోర్ సక్సెస్, అటువంటి స్థానంలో కుజుడు ప్రవేశించడం అనేది వృషిక రాశిలో ఉన్న జ్యేష్ఠ నక్షత్రం అనురాధ నక్షత్రం వీళ్ళిద్దరికి విశాఖ 4వ పాదం వారు కూడా పాత బాకీలు వసూడడం, పెండింగ్ వర్క్స్ కంప్లీట్ అవ్వడము, ఇంతకుముందు చేసిన వ్యాపార వ్యవహారాలు ఏదైతేనా ఆగిపోయి ఉంటే అది మళ్ళీ రివోక్ అవ్వడము, ఇవన్నీ కూడా సత్ఫలితాలు ఇవ్వడమే కాకుండా చదువుకునే విద్యార్థులకు కూడా కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మోస్ట్ సక్సెస్ఫుల్ మార్క్స్ రావడానికి కూడా అవకాశం బాగా కనిపిస్తుంది. మీరు చేయవలసిందంతా సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి ఆరాధన అభిషేకం చేయడం. అభిషేకం అంటే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి దేంతో చేయాలని మళ్ళీ మీరు అనుకోవచ్చు, కానీ చక్కగా విగ్రహాన్ని పెట్టి నమ్మకం చమకంతో అభిషేకం చేసిన పురుష సూత్రం శ్రీ సూత్రంతో అభిషేకం చేసినా కూడా అభిషేకమే. శివునికి దేంతో అభిషేకం చేస్తున్నాం అదే సుబ్రహ్మణ్యేశ్వర స్వామితో చేయొచ్చు, తప్పేమీ లేదు. ఎందుకంటే అభిషేకం అన్నప్పుడు శివునికి చేసే అభిషేకం ఈశ్వరుడు యొక్క ప్రభావం కూడా ఉంటుంది, ఈ శనీశ్వరుడు యొక్క ప్రభావం కూడా మనకు తగ్గుతుంది కాబట్టి అభిషేక ప్రియుడు కాబట్టి ఈశ్వరుడు అన్నవాడు. అటువంటి ఈశ్వరుడు ఆరాధన చేస్తూ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి అభిషేకం చేసుకోగలిగితే మాత్రం చాలా ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంటుంది. గత 45 రోజుల నుండి పిండేసినట్టు ఉన్న ఈ వృషిక రాశి వారికి మాత్రం మే 1వ తారీఖు నుండి చక్కటి రిలీఫ్, అద్భుతమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. జాగ్రత్తగా ఆచితూచి వేయండి, నష్టపోకుండా లాభంలో ఉన్నతమైన స్థాయి వెళ్ళే అవకాశం బాగా కలిసి చెప్పుకుంటాం. రాజమార్గంలో రాజయోగం పొందుతారు, రాజకీయ నాయకులకి అయితే సత్ఫలితాలు రావడం, రాజకీయ అనుబంధం ఇంకా పెరగడము, దానివల్ల మంచి మార్గం కూడా కనిపించడము, ధనార్థన ఆదాయం కలగడం, ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. కాబట్టి ఆ విధంగా ప్రయత్నించండి, రాజమార్గంలో రాజయోగం పొందగలుగుతారు. శుభం ప్రియాలు.